మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో లేని విషయం తెలిసింది. రీసెంట్ టైమ్ లో క్రాక్ సినిమా తప్పితే మిగిలిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచినా కానీ రవితేజ సినిమాలంటే మట్టుకు సినిమాకు ఓవరాల్ గా జరిగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటూ వస్తూ ఉంది. రీసెంట్ టైమ్ లో హిట్స్ కి ఫ్లాప్స్ కి తేడా లేకుండా ప్రతి సినిమా కూడా రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. రీసెంట్ టైమ్ లో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ను సొంతం చేసుకున్న రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ధమాకా సినిమాతో బరిలోకి దిగుతూ ఉండగా ఈ సినిమా కూడా మరోసారి డీసెంట్ బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక రవితేజ నటించిన రీసెంట్ లాస్ట్ 5 మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను గమనిస్తే డిస్కో రాజా 19.2 కోట్ల బిజినెస్ ను అందుకోగా క్రాక్ మూవీ 17 కోట్ల దాకా బిజినెస్ ను సాధించింది. తర్వాత వచ్చిన కిలాడి 22.8 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఆ తర్వాత వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ 17.2 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఇక ఇప్పుడు ధమాకా మూవీ 18.3 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోగా ఓవరాల్ గా రవితేజ లాస్ట్ 5 మూవీస్ యావరేజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే 18 కోట్ల రేంజ్ లో అన్ని సినిమాల బిజినెస్ లెక్కలు ఉన్నాయని చెప్పవచ్చు. రీసెంట్ మూవీస్ లో ఒక క్రాక్ సినిమాతోనే అంచనాలను అందుకున్న రవితేజ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వస్తున్న ధమాకా సినిమాతో ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడు, బాక్సాఫీస్ దగ్గర ఎంతవరకు అంచనాలను అందుకుని భారీ కమ్మెలను దక్కించుకుంటాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.